కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ టీడీపీ గూటుకు చేరుతున్నారు. వచ్చే నెల 15న భారీ బహిరంగ సభ పెట్టి అక్కడి తన వారసుడు అవినాష్తో పాటు అనుచరులు కార్యకర్తలతో కలిసి టీడీపీ కండువా కప్పుకుంటారు. ఇందులో భాగంగా ఉదయం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. తెలుగుదేశం ద్వారానే రాజకీయ జీవితం ప్రారంభించామని, మళ్లీ అదే పార్టీలో చేరుతున్నామని దేవినేని నెహ్రూ అన్నారు. ఇతర నాయకులతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, హామీలు కూడా తీసుకోలేదంటున్న దేవినేని నెహ్రూ ఆయన వారసుడు అవినాష్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. సేపటి క్రితమే సీఎం చంద్రబాబును కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, ఆయన కుమారుడు దేవినేని అవినాష్ కలవడం జరిగింది. అసలు ఎందుకు టీడీపీ వైపు మొగ్గు చూపారు ఏంటి అనేది మనతో మాట్లాడేందుకు దేవినేని నెహ్రూ గారు ఉన్నారు, ఆయన మాటల్లో తెలుసుకున్నారు. సార్, చాలా కాలం తర్వాత మీరు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, ఎందుకు కాంగ్రెస్ లో మళ్లీ అధికారంలోకి రాదానా? లేక కార్యకర్తలంతా కూడా నన్ను నమ్ముకుని, కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ ఒకటే నిర్ణయం, నెహ్రూ గారు మీరు మార్చుకోవాలి, మీ మొండితనాన్ని మార్చుకోవాలి, తీసుకోండి, మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము బదిలీ ఉంటామన్నారు. దానికి అనుగుణంగా నేను తీసుకున్నాను. అంటే మీరు మొన్న ఆదివారం సమావేశం పెట్టినప్పుడు కూడా వైసీపీలోకి వెళ్ళాలా, టీడీపీలోకి వెళ్ళాలా అని, అంటే వైసీపీ నుంచి కూడా ఆఫర్ వచ్చింది కదా, మరి టీడీపీ వైపు మొగ్గు చూపడానికి కారణం ఎవరు ఆఫర్లు ఇచ్చారు, ఎవరు ఆఫర్లు లేదని నాకు అనవసరం అండి. నేను ఇంకొక జెండా పట్టుకోదలుచుకోవాలా, నాతో ప్రారంభమైనటువంటి పార్టీలోకి ఆ పార్టీలోనే మళ్ళీ రావటం జరిగింది. అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు మళ్ళీ పార్టీలో చేరారు చాలా కాలం తర్వాత, అంటే ఇప్పుడు ఏదన్నా హామీ లభించిందే? నేను హామీ అడిగేటువంటి వ్యక్తిని కాదు, నా యొక్క దీన్ని ప్రూవ్ చేసుకుని దాని ప్రకారంగా నేను సక్సెస్ అవ్వాలని చూశాను. అంటే మీ కుమారుడు అవినాష్ భవిష్యత్తు కోసమే టీడీపీలో చేరారు అంటే పదవులు అడగటం, లేకపోతే అది కావాలని అడగటం కాదు, అతను ప్రూవ్ చేసుకోవాలి పార్టీలో నేను నిలబడగలను, నేను నిలబెడతాను పార్టీని ప్రూవ్ చేసుకో. కొడుకు రాధా వైసీపీలో ఉన్నాడు, అందుకే మీరు వైసీపీలో అన్ని అనవసరం అండి. అలాగే మనతో పాటు అవినాష్ కూడా ఉన్నాడు, ఆయన మాటల్లో తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ మీ ఫాదర్ నెహ్రూ గారికి పాతగా ఆయన మంత్రిగా కూడా పనిచేశారు, కానీ మీరు యూత్ గా ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ లో ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి చేరడం వెనుక మీకు ఏదైనా హామీ లాంటిది లభించిందా? ఇటువంటి ఒక డిస్కషన్ రాలేదు. తప్పకుండా మేము పార్టీ కోసం పనిచేస్తాం, తప్పకుండా పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది. ఎందుకంటే గత 2014 ఊరిపోయినా మేము పోరాడుతూనే ఉన్నాం. ఈరోజు చంద్రబాబు గారు ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నారు, లోకేష్ గారు ఒక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారు, ఆయన ఒక యూత్ ఐకాన్, ఈ ఒక రాష్ట్రానికి యువకుల కోసం ఆయన పోరాడుతున్నారు. వాళ్ళు చేసే పోరాటంలో మేము గారు భాగస్వామ్యం తప్పకుండా, ఈ రాష్ట్రం కోసం వాళ్ళు చేసే పోరాటంలో మేము భాగస్వామ్యమే, ఈ రాష్ట్ర అభివృద్ధి మేము కష్టపడతాం. ఫాదర్ తెలుగుదేశంలోకి రావాలనుకుంటున్నా, మీరు వైసీపీ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. అటువంటి డిస్కషన్ కానీ అలాంటి ఆలోచన కానీ నాకు ఎప్పుడు, నేను పుట్టినది ఎప్పుడు నాకు రాలేదు. మా నాన్నగారి నిర్ణయం నా నిర్ణయం, ఏ రోజుకైనా చెప్పన్నా ఏ రోజుకైనా, కాబట్టి అలాంటి ఆ ఒక టాక్ కానీ ఆ ఒక డిస్కషన్ కానీ ఇప్పుడు నా కల్లో గారు ఇప్పుడు రాదని చెప్పేసి ఉన్నారు. మీ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీడీపీ వైపు మొగ్గు చూపారంటున్నారు కదా, ఇది వాస్తవం? తప్పకుండా, ఇప్పుడు దాదాపుగా మమ్మల్ని నమ్ముకుని ఎంతో మంది వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఎంతో వేల మంది కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తల ఒక భవిష్యత్తు, అదేవిధంగా మా అందరి భవిష్యత్తు కూడా ఆలోచించి నెహ్రూ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము అందరం గారు రాబోయే రోజులు ముందుకు వెళ్తున్నాం. చాలా కాలం తర్వాత టీడీపీలోకి రావడం అంటే ఇప్పుడు ఉన్న టీడీపీ నాయకుల్ని ఎట్లా కలుపుకొని ముందుకు వెళ్ళగలుగుతారు? తప్పకుండా, తెలుగుదేశం పార్టీ అంటే కుటుంబం, ఊరు మేము గారు కుటుంబంలో ఒక సభ్యులం, తప్పకుండా కుటుంబ సభ్యులుగా మేము అందరం గారు రాబోయే రోజుల్లో పార్టీ ఒక భవిష్యత్తు కోసం, పార్టీ ఒక దాని కోసం తప్పకుండా కష్టపడతారు. అధికారికంగా టీడీపీలో చేరినట్లయినా మళ్ళీ సెప్టెంబర్15వ తేదీ ఆల్రెడీ చంద్రబాబు గారిని కలిసాం కాబట్టి అధికారంగా మేము చేరినట్టు 15వ తారీఖు మాత్రం తప్పకుండా ఒక మంచి సభ ఏర్పాటు చేసి ఎవరైతే ఒక కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ గారు తెలుగుదేశం తీర్థం పుచ్చిన విధంగా ప్లాన్ చేస్తాం జరుగుతుంది. ఇది అవినాష్ గారు చెప్తుంది.